తల్లితో అమ్మ ఉందని నమ్మిన వారికి కళ్ళ ముందు కనిపించే దైవం అవుతుంది. లేదనుకునే అల్పులకి ఆమె కళ్ళు తెరిపిస్తుంది. నైవేద్యాన్ని ఆ అమ్మనే పిలిచి తినిపించాడు ఓ చిన్న పూజ. ఓం శ్రీ కనకదుర్గా దేవి. దత్తాత్రేయ, నేను ట్రస్టీ గారితో మాట్లాడొస్తాను, త్వరగా నైవేద్యం పెట్టేసేయి. మేయర్ గారింటికి ప్రసాదం పట్టుకెళ్ళాలి. తొందరగా రండి. అవన్నీ తర్వాత, అమ్మవారికి నైవేద్యం పెట్టాకే వెళ్ళు. నేను ట్రస్టీ గారితో ప్లేట్ల కలెక్షన్ గురించి మాట్లాడి వెంటనే వచ్చేస్తాను. ఎక్కువ మంత్రాలు చదవకుండా త్వరగా కానీ పులిహోర పై నుండి జీడిపప్పు కదలకుండా నైవేద్యం పెట్టు. తినమ్మా తిను, నేను వేద పాఠశాలకు వెళ్ళాలి. ఆలస్యం అయితే మాస్టర్ గారు కొడతారు. తినమ్మా తిను, మా అమ్మవు కదా, తొందరగా రామ్మా. త్వరగా వచ్చి తినకపోతే నేను ఇవాళంతా భోజనం చేయను. తినమ్మా, చల్లారకుండా తిను. ఇవాళ సామవేదం చెప్తారు, ఆలస్యం అవుతుంది. తొందరగా తినమ్మా. శివుడు తలుచుకొని ఉంటాడు, నేను దిష్టి తీస్తాను. ఆలస్యం అయిపోతుంది, అవతల ప్రసాదం తీసుకెళ్ళాలి. ప్రసాదమేదిరా, దుర్గమ్మ తినేసింది. విగ్రహం ప్రసాదం తింటమేంట్రా? నిజంగానే ఆరగించింది. నువ్వు తినేసి అమ్మవారి మీదకి నెట్టేస్తున్నావా? దౌర్మల్య ఏంటమ్మా అలా నవ్వుతూ చూస్తున్నావు? కొడుతుంటే తిన్నానని చెప్పు. ఒరే, కమ్మని పులిహోర పెట్టి చెయ్యి కడగడం మర్చిపోయావేరా? క్షమించమ్మా కనకదుర్గమ్మ తల్లి.